హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. జగన్ పథకాలపై టీడీపీ ప్లాన్ బూమరాంగ్, ఎన్నికలలో ఎఫెక్ట్. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వేడి తారాస్థాయికి చేరింది. పోలింగ్కు సమయం దగ్గర పడుతున్న వేళ మాటల తోటాలు ఇరు ప్రధాన పార్టీల నుంచి బలంగా పేలుతున్నాయి. ఇక అందాల్సిన ప్రభుత్వ పథకాలపై ఈసీ జోక్యం చేసుకోవడంతో అవి నిలిచిపోయాయి. ఇప్పటికే వృద్ధాప్య పెన్షన్లు, ఇతరత్ర సామాజిక పెన్షన్లు తీసుకునేందుకు వృద్ధులు మండు టెండలో బ్యాంకులకు వెళ్లాల్సిన పరిస్థితి కనిపించింది. పథకాల పంపిణీకి బ్రేక్ పడడం, పెన్షన్ల ఇబ్బందులు, వీటన్నిటికీ ఎవరు కారణమనేది ఏపీ ప్రజలు తీవ్రంగా చర్చించుకుంటున్నారు. ఇదే అంశం రేపు పోలింగ్పై ప్రభావం చూపే అవకాశాలున్నాయంటున్నారు విశ్లేషకులు. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో ప్రభుత్వ పథకాలకు బ్రేక్ పడింది. ముందుగా పెన్షన్ల పంపిణీ నుంచి వాలంటీర్లను తొలగించాలంటూ నిమ్మగడ్డ రమేష్ ఈసీకి ఫిర్యాదు చేయడంతో పెన్షన్ల పంపిణీ వాలంటీర్లు చేరాదంటూ ఈసీ ఆదేశాలు ఇచ్చింది. ఇది మిగతా ప్రభుత్వ పథకాలకు వర్తించింది. జగన్ ప్రభుత్వంలో అమలవుతున్న విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్, విద్యా దీవెన, ఇన్పుట్ సబ్సిడీ వంటి పథకాలు పేదలకు చేరలేదు. దీనికి కారణం టీడీపీ, చంద్రబాబే అని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇది టీడీపీ ఓటుపై ప్రభావం చూపే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈసీ ఆదేశాలతో తుఫాన్ కారణంగా దెబ్బతిన్న రైతులకు అందే సబ్సిడీ కూడా ఈసీ ఆదేశాలతో రాలేదు. మరోవైపు ఖరీఫ్కు సన్నద్ధమవుతున్న రైతులకు అందే సబ్సిడీ నిలిచిపోవడం, విద్యార్థులకు ఇచ్చే ఫీజు రియంబర్స్మెంట్కు బ్రేకులు పడ్డాయి. అయితే ఇది ఈసీ తప్పుగా ఎవరూ చూడడం లేదు. టీడీపీ ఫిర్యాదు చేయడంతోనే ఇవన్నీ నిలిచిపోయాయనే అంశాన్ని వైసీపీ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లింది. ఇక పథకాలు పొందే గ్రామీణ ప్రాంత ప్రజలు కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇక నెల రోజులు ఓపిక పడితే జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మళ్లీ పథకాలను ఇంటికి పంపిణీ చేస్తుందనే అంశాన్ని వైసీపీ కేడర్ ప్రజల్లోకి తీసుకువెళుతోంది. కొన్ని గ్రామాలలో టీడీపీ కూటమి నేతలు ప్రచారానికి వెళ్లిన సమయంలో ప్రభుత్వ పథకాలు ఎందుకు నిలిపివేశారని ప్రజలు ప్రశ్నిస్తుండటంతో నేతలు అవాక్కవుతున్నారంటూ సమాచారం అందుతోంది. మొత్తానికి ప్రభుత్వ పథకాల పంపిణీ నిలిచిపోవడంతో ఆ పథకాల లబ్ధిదారులు ఇందుకు కారణం టీడీపీనే అని బలంగా నమ్ముతున్నట్లుగా క్షేత్రస్థాయిలో కనిపిస్తోంది. ఇది ఖచ్చితంగా టీడీపీకి మైనస్ అవుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు.